పుంజాన పరమశివుడు పుట్టే తన ఎడమ భాగాన శక్తిని పుట్టించి జగన్మాతగా సృష్టించినాడమ్మ జగన్మాతగా సృష్టించినాడమ్మ జగన్మాతగా సృష్టించినాడమ్మ వారిద్దరి వల్లనో లక్ష్మీదేవి నారాయణుడు పుట్టిరో ఓయమ్మ వారిద్దరి వల్లనో లక్ష్మీదేవి నారాయణుడు పుట్టిరో ఓయమ్మ వైకుంఠము పుట్టించి వాళ్ళను దీవించి పంపిండమ్ము అక్కడికి తో పాటు ఆ బ్రహ్మదేవుడు పద్మాసనం మీద కూర్చొని ఉండంగా నీటిపైన ఒక అండం కనిపించింది నీటిపైన ఒక అండం కనిపించింది నీటిపైన ఒక అండం కనిపించింది అండంలో ప్రవేశించి ఆ బ్రహ్మ చుట్టూ చూసి నాడమ్మో ఓయమ్మ అండంలో ప్రవేశించి ఆ బ్రహ్మ చుట్టూ చూసి నాడమ్మో ఓయమ్మ ఎటువైపు చూసినను ఆ అండంలో చిమ్మ చీకటున్నదో మాయమ్మ ఎటువైపు చీకటిని భరించని బ్రహ్మకు తన శరీరం పైన అసహ్యం కలిగింది తన శరీరం నప్పుడు విడిచి పెట్టిండమ్మ తన శరీరం నప్పుడు విడిచి పెట్టిండమ్మ తన శరీరం నప్పుడు విడిచి పెట్టిండమ్మ విడిచిన శరీరము ఆ అండంలో రాత్రిగా మారిందమ్మో ఓయమ్మ విడిచిన శరీరము ఆ అండంలో రాత్రిగా మారిందమ్మో ఓయమ్మ ఈశ్వర రూపం దాల్చి శివుడు ఆవిర్భవించాడు శివుని చూసి బ్రహ్మ నీవెవ్వరన్న
పది మంది బిడ్డలను అధక్షుడు కశ్యపునికి ఇచ్చి చేసే వివాహము పది మంది బిడ్డలను అధక్షుడు కశ్యపునికి ఇచ్చి చేసే వివాహము కశ్యపుని భార్యలకు ఓయమ్మ ఎవరు జన్మించినారు మాయమ్మ శూని చరితాన్ని వినరే ఓయమ్మ కాల కట్టుని కథ వినరే మాయమ్మ సత్యవంతుడైనట్టి ఆ ఇంద్రుడు స్వర్గాన్ని పొందిండమ్మో ఓయమ్మ సత్యవంతుడైనట్టి ఆ ఇంద్రుడు స్వర్గాన్ని పొందిండమ్మో ఓయమ్మ పాపుల శిక్షించగా యముడైతే నరక లోకమునున్నడో ఓయమ్మ పాపుల శిక్షించగా యముడైతే నరక లోకమునున్నడో ఓయమ్మ తరువాతి కాలంలో దినములు వారాలు పక్షములు నెలలు సంవత్సరాలు యుగాలు ఏర్పాటు జరిగినాయమ్మ యుగాలు ఏర్పాటు జరిగినాయమ్మ యుగాలు ఏర్పాటు జరిగినాయమ్మ నవగ్రహాలు ఏర్పడే ద్వాదశ రాశులు ఏర్పడ్డాయో ఓయమ్మ నవగ్రహాలు ఏర్పడే ద్వాదశ రాశులు ఏర్పడ్డాయో ఓయమ్మ లోకమంతా సక్రమ ధర్మ బద్ధం చేసిరి త్రిమూర్తులు ఓయమ్మ లోకమంతా సక్రమ ధర్మ బద్ధం చేసిరి త్రిమూర్తులు ఓయమ్మ 84 లక్షల జీవరాశులతోని భువన భాండమంత నిండి
నేటి నుంచి శివునికి యజ్ఞాలలో ఆవిర్భాగం ఉండొద్దని శాపం పెట్టే ఆ మాట విన్నా కూడా శంకరుడు శాంతంగానే ఉండెను ఆ సమయాన శివుడు ఏమనుకున్న పక్కనే ఉన్నట్టి నందీశ్వరునికైతే తగని కోపం వచ్చి దక్ష ప్రజాపతిని ఈ సర్వ జగమూలేలే ఆ శివుణ్ణి దూషించినందుకయ్యో ఓ దక్షుడా ఈ సర్వ జగమూలేలే ఆ శివుణ్ణి దూషించినందుకయ్యో ఓ దక్షుడా త్వరలోనే నీ ముఖము ఓ దక్షుడా మేకగా మారుద్దనే నందీశ్వరుడు త్వరలోనే నీ ముఖము ఓ దక్షుడా మేకగా మారుద్దనే నందీశ్వరుడు కొంతకాలానికి దక్ష ప్రజాపతి మహాయాగాన్నైతే చేయదలచినాడు సర్వ దేవతలను ఆహ్వానించినాడు Thank you.
కదిలిండ్రు భద్రకాళి వీర భద్రులు కదిలిండ్రు భద్రకాళి వీర భద్రులు కదిలిండ్రు దక్షుని యజ్ఞానికి వాళ్ళిద్దరు చేరనే చేరిండ్రు మోవోయమ్మ దక్షుని యజ్ఞానికి వాళ్ళిద్దరు చేరనే చేరిండ్రు మోవోయమ్మ పెడబొబ్బులు వెత్తుకుంటూ ఆ యజ్ఞాన్ని నాశనం చేస్తున్నారు మోవోయమ్మ పెడబొబ్బులు వెత్తుకుంటూ ఆ యజ్ఞాన్ని నాశనం చేస్తున్నారు మోవోయమ్మ శివభక్త హీనుల్ని పిశాచ
ಬಿಟ್ಟ
పాటు నూరు మంది కొడుకులు జన్మించిరో వాళ్ళకు ఓయమ్మా పై నాకుతో పాటు నూరు మంది కొడుకులు జన్మించిరో వాళ్ళకు ఓయమ్మా అమ్మవారి కోసం అయ్య దంపతులు ఎదురు చూడవట్టిరో ఓయమ్మా అమ్మవారి కోసం అయ్య దంపతులు ఎదురు చూడవట్టిరో ఓయమ్మా కొంత కాలానికి హిమవంతుని భార్య మళ్ళీ గర్భం దాల్చే వారాలు నెలలు నవమాసాలు నిండే మేనకప్పుడు నవమాసాలు నిండే మేనకప్పుడు నవమాసాలు నిండే మేనకప్పుడు గడియలు దాటంగను మేనకకు ఆదిశక్తి జన్మించే ఓయమ్మా గడియలు దాటంగను మేనకకు ఆదిశక్తి జన్మించే ఓయమ్మా కోటి మెరుపుల కాంతితో అమ్మవారు ధరణిపై పుట్టిందమ్మో ఓయమ్మా కోటి మెరుపుల కాంతితో అమ్మవారు ధరణిపై పుట్టిందమ్మో గంటలైతే ఆ సమయాన ఊగనే వట్టినయో ఓయమ్మా ఊగనే గంటలైతే ఆ సమయాన ఊగనే వట్టినయో ఓయమ్మా మోగని గంటలైతే ఆ గడియలు మోగుతనే ఉన్నయో ఓయమ్మా ఒక్కంటి దేవుడమ్మో ఆ ఈశ్వరుడు ముల్లొక పూచుడమ్మో ఆ శంకరుడు చెట్లకు పూతలు